మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల 23వ తేదీ అత్యంత శక్తివంతమైన కార్తీక అమావాస్య ఎంతటి శక్తివంతమైన రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒకటి వేసుకొని చేస్తే చాలు జన్మల దరిద్రం పాపాలు ఆ నీటి ద్వారా పోతాయి మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది మీ ఒంట్లో ఉన్న నకారాత్మక శక్తులు దిష్టి నరదిష్టి నరకన్ను పోయి మీకు పట్టిన దరిద్రం మొత్తం ఈ రోజుతో పోతుంది దేనినైనా సాధించే మహా శక్తి వస్తుంది మన శరీరంలోని వ్యాధులన్నీ నయమవుతాయి కాబట్టి అత్యంత శక్తివంతమైన ఈ రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేస్తే సకల శుభాలు కలుగుతాయో తెలుసుకుందాం కార్తీక మాసంలో వచ్చే అమావాస్య సందర్భంగా ఎలాంటి విధివిధానాలు పాటిస్తే సర్వ సంపదలు కలుగుతాయో జాతక దోషాలు తొలగించుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో అమావాస్యకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజు ఎవరైతే తెల్లవారుజామున నదికి వెళ్లి నదిలో స్నానం చేస్తే వారికి కార్తీక మాసం నెలంతా నది స్నానం చేసిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పారు కాబట్టి ఈ కార్తీక మాసంలో నదికి వెళ్లి నది స్నానం చేయలేని వారు ఒక్క కార్తీక అమావాస్య రోజు నదికి వెళ్లి నదిలో స్నానం చేయండి కార్తీక మాసం 30 రోజులు నది స్నాన ఫలితం కలుగుతుంది అలానే అమావాస్య సందర్భంగా ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే తల స్నానం చేయాలి తల స్నానం అంటే కేవలం తల మీద నీళ్లు పోసుకోవటం మాత్రమే తల మీద నీళ్లు పోసుకొని తల స్నానం చేయాలి ఏక కార్తీక అమావాస్య రోజు సూర్యగ్రహణం మరియు శని అమావాస్య ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఉదయం స్నానం చేసే సమయంలో చిటికెడు దొడ్డుప్పు లేదా కల్లుప్పు వేసుకొని మొదటి చెంబులో నీళ్లు తీసుకొని గంగా 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 అని మూడు సార్లు జపించి ఆ నీటిని తలపై పోసుకోవాలి ఇలా మీరు ఎప్పుడైతే నీటిని చేతితో తీసుకొని గంగా 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 అని మూడు సార్లు పలికారు ఆ నీరు పవిత్ర గంగా జలంగా మారతాయి అలానే నీటిలో వేసిన ఉప్పు వల్ల మన దేహం ఉత్తేజితమవుతుంది ఉప్పు అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం కాబట్టి మొత్తంగా ఈ రోజు ఇలా మీరు స్నానం చేయటం వల్ల మీ జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పోతాయి కోటి జన్మల మహా పుణ్యం వస్తుంది మీ ఒంట్లో ఉన్న వ్యాధులన్నీ తుడిచిపెట్టుకుపోతాయి నూతన శక్తి వస్తుంది ఆ దివ్య శక్తితో మీరు దేనినైనా సాధిస్తారు అదే విధంగా అమావాస్య సందర్భంగా కార్తీక మాసంలో అన్నదానం చేస్తే చాలా మంచిది లేదా వస్త్రదానం చేస్తే చాలా మంచిది చాలా మందికి అన్నదానం చేయించాలని ఉన్న వారికి స్తోమత ఉండదు అలాంటి వారు ఈ కార్తీక మాసం చివరి రోజు లేదా కార్తీక మాసంలో ఒక మారేడు చెట్టు కింద ఒకరికి అన్నదానం చేస్తే చాలు వారికి కోటి మందికి అన్నదానం చేసిన ఫలితం వస్తుంది కాబట్టి కార్తీక మాసంలో కనీసం ఒకరికి మారేడు చెట్టు కింద అన్నదానం చేయండి అన్ని దానాలకంటే అన్నదానం గొప్పది కాబట్టి కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజు అన్నదానం చేస్తే మీకు ఉన్న అష్ట దరిద్రాలు జాతక దోషాలు పోయి సకల శుభాలు కలుగుతాయి ఒకరికి కూడా అన్నదానం చేసే స్తోమత లేకపోతే ఒకరికి పెరుగు అన్నాన్ని కొద్దిగా ప్యాకెట్లో వేసి ఒక పేదవాడికి పెట్టండి ఇలా చేసిన అష్ట దరిద్రాలు పోయి జాతక దోషాలు పోయి అన్ని శుభాలే కలుగుతాయి కార్తీక అమావాస్య రోజు రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు పగలు మాత్రమే భోజనం చేయండి రాత్రిపూట భోజనం చేయకూడదు అమావాస్య సందర్భంగా దానం చేస్తే చాలా మంచిది అమావాస్య రోజు పాలు ఎవరికైనా దానంగా ఇస్తే భయంకరమైన పితృదోషాలు తొలగిపోతాయి అలానే కార్తీక అమావాస్య రోజు రావి చెట్టు కింద ఆవు నూనెతో దీపం పెడితే చాలు అలా పెట్టిన పితృదోషాలు తొలగిపోతాయి అలాగే ఐశ్వర్య ప్రాప్తి కోసం కార్తీక అమావాస్య రోజు నవధాన్యాల పరిహారం పాటించాలి అది ఎలాగంటే లక్ష్మీదేవిని కార్తీక అమావాస్య సందర్భంగా పూజించాలి అమ్మవారికి తామరవత్తులతో దీపం పెట్టి అమ్మవారికి నవధాన్యాలు నైవేద్యంగా సమర్పించాలి నేలల్లో నవధాన్యాలు వేసి ఆ నవధాన్యాలు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి ఆ తరువాత ఆ నవధాన్యాలను ఎక్కడైనా పరిశుభ్రమైన స్థలంలో చల్లి అవి మొలకలు వచ్చాక వాటిని ఆవుకు తినిపించాలి
ఇలా చేస్తే వారికి జీవితంలో డబ్బుకు లోటు ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కార్తీక మాసం మొత్తం దీపారాధన చేయటం ఒక ఎత్తు అయితే మార్గశిర మాసం పాడమి రోజు దీపారాధన చేయటం మరొక ఎత్తు కార్తీక మాసంలో అన్ని రోజులు దీపారాధన చేయలేని వారు లేదా చేయటం కుదరని వారు ఈ రోజు అంటే మార్గశిర శుద్ధ పాడమి రోజు దీపారాధన చేస్తే అనంత ఫలితం దక్కుతుంది కార్తీక మాసంలో దీపాలు వెలిగించలేని వారు ఈ ఒక్క రోజు అంటే పోలి పాడమి రోజు దీపాలు వెలిగించి నదిలో దీపాలు వదలటం వల్ల ఆ నెల రోజులు పూజ చేసిన పుణ్యఫలం దక్కుతుందని శాస్త్ర వచనం అయితే పోలి పాడమి రోజు దీపాలు ఎన్ని వెలిగించాలి ఎలా వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి ఏ ముహూర్తంలో వెలిగించాలి అంటే నవంబర్ 23వ తేదీ బుధవారం ఈ విధంగా వెలిగించాలా లేదా నవంబర్ 24వ తేదీ గురువారం ఈ విధంగా వెలిగించాలా అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కార్తీక మాసంలో నెలంతా దీపారాధన చేసి కార్తీక దీపాలు వెలిగించి ఇక ఆఖరి రోజున అంటే పోలి పాడ్యమి రోజున దీపాలు వదులుతాం ఆ రోజున పోలి స్వర్గంగా మనం భావిస్తాం కార్తీక మాసంలో ఆఖరి రోజైన కార్తీక అమావాస్య అనేది ఈ నెల అంటే నవంబర్ 23వ తేదీ బుధవారం వచ్చింది ఈ రోజు అమావాస్య తిది అనేది నవంబర్ 23వ తేదీ ఉదయం 6:53 నిమిషాలకు ప్రారంభమై నవంబర్ 24వ తేదీ అంటే గురువారం తెల్లవారుజామున 4:26 నిమిషాల వరకు అమావాస్య ఘడియలు ఉన్నాయి కార్తీక మాసం 23వ తేదీతో ముగుస్తుంది అయినప్పటికీ ఈ రోజు అమావాస్య రోజు పోలి పాడ్యమి దీపాలు వెలిగించరు ఆఖరి రోజు దీపాలు అనేవి పోలి పాడ్యమి రోజు వెలిగిస్తారు అనగా మార్గశిర పాడ్యమి రోజు అందరూ పోలి పాడ్యమి దీపాలు వెలిగిస్తారు చాలా మందికి ఒక సందేహం ఉంటుంది ఆఖరి రోజు నవంబర్ 23వ తేదీ కాబట్టి బుధవారం రోజు పాడ్యమి దీపాలు పెట్టవచ్చా అనే సందేహం ఉంటుంది కానీ నవంబర్ 23వ తేదీ మనకు అమావాస్య తిది ఉంది అమావాస్య రోజు పాడ్యమి దీపాలు వదలకూడదు అందుకని నవంబర్ 24వ తేదీ అనగా గురువారం రోజు తెల్లవారు జామున పాడ్యమి దీపాలు వదలాలి కాబట్టి గురువారం రోజు తెల్లవారు జామున పోలి స్వర్గంగా జరుపుకోవాలి ఈ పాడ్యమి దీపాలను మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు నవంబర్ 24వ తేదీ గురువారం రోజున అందరూ పాడ్యమి దీపాలు వెలిగించుకోవాలి ఈ పాడ్యమి తిది అనేది నవంబర్ 24వ తేదీ తెల్లవారు జామున 4:26 నిమిషాలకు ప్రారంభమై నవంబర్ 25వ తేదీ అర్ధరాత్రి 1:37 నిమిషాల వరకు ఉంది అనగా నవంబర్ 24వ తేదీ తెల్లవారు జామున పాడ్యమి ఉంది ఇలా ఉన్న సమయంలోనే పోలి పాడ్యమిగా జరుపుకోవాలి ఈ పాడ్యమి దీపాలు నక్షత్రాలు ఉన్న సమయంలోనే సూర్యోదయం కంటే ముందే వెలిగించుకోవాలి పోలి పాడ్యమి పూజ కూడా సూర్యోదయానికి ముందే ముగించుకోవాలి పాడ్యమి దీపాలు అనేవి ఎప్పుడైనా సరే తెల్లవారుజామున మాత్రమే వదలాలి ఈ పాడ్యమి దీపాలను వదిలిపెట్టేందుకు బ్రాహ్మీ ముహూర్తం అనేది ఎంతో ముఖ్యం బ్రాహ్మీ ముహూర్తం ఎప్పుడో చూద్దాం నవంబర్ 24వ తేదీ గురువారం సూర్యోదయం సమయం ఉదయం 6:16 నిమిషాలకు అవుతుంది ఈ సమయానికి 48 నిమిషాల ముందు కాలాన్ని అసురీ ముహూర్తం అంటారు దానికి 48 నిమిషాల ముందు కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు అంటే ఈ రోజు సూర్యోదయాన్ని పరిగణనలోకి తీసుకుంటే అంటే ఈ రోజు సూర్యోదయం ఉదయం 6:16 నిమిషాలకు అవుతుంది కాబట్టి బ్రాహ్మీ ముహూర్తం వచ్చి తెల్లవారుజామున 4:34 నిమిషాల నుండి 5:25 నిమిషాల వరకు ఉండే కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు ఈ సమయంలో పాడ్యమి దీపాలు వెలిగించటం చాలా మంచిది పూజను ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం పోలి పాడ్యమి రోజు దగ్గరలో ఉన్న నదిలో లేదా చెరువులో స్నానం చేయటం ఎంతో మంచిది అలా కుదరని పక్షంలో ఇంట్లో స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు కట్టుకొని పూజ గదిని ఇంటిని శుభ్రం చేసుకోవాలి తరువాత పూజను ప్రారంభించాలి అందుకు పూజ చేసే ప్రదేశంలో పసుపు నీటితో శుభ్రం చేసుకొని వరిపిండితో అష్టదళ పద్మముగ్గు వేసుకొని దానిపై పసుపు కుంకుమ అక్షంతలతో అలంకరించుకోవాలి ముందుగా పసుపు గణపతిని పెట్టుకోవాలి తరువాత దీపారాధన చేయాలి దీపారాధనను ఎప్పుడైనా సరే ఏకహారతితో కాని
अगरबत्ती కాని వెలిగించాలి ఏక వినాయకుని ఆవాహన చేసుకొని పూజించి ధూపం దీపం చూపించిన తరువాత బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి కర్పూర హారతి ఇవ్వాలి మంత్రపుష్పం చెప్పుకొని తరువాత ఆత్మ ప్రదక్షిణ కూడా పూర్తి చేసుకొని అక్షంతలను స్వామివారిపై వేసి నమస్కరించుకొని వినాయకుని ప్రసాదంగా అక్షంతలను పుష్పాలను తీసుకోవాలి తరువాత దామోదర పూజ కోసం దామోదర స్వామిని సిద్ధం చేసుకోవాలి మీరు నదీ సమీపంలో ఈ పూజ చేసుకున్నట్లయితే నదీ సమీపంలోని మట్టిని తీసుకోవాలి ఇంట్లో పూజ చేసుకునే వారు పుట్టమన్ను కాని పచ్చని చెట్టు మొదట్లో ఉన్న మట్టిని కాని లేదా తులసి కోట మొదట్లో ఉన్న మట్టిని తీసుకోవాలి దామోదర ప్రతిమను చేసుకొని దాన్ని తమలపాకులో పెట్టి పద్మంపై పెట్టాలి దీనికి కూడా అన్ని ఉపచారాలు చేసి పూజించి ధూపం చూపించాలి తరువాత దీపాన్ని కూడా చూపించాలి నైవేద్యంగా చలివిడి వడపప్పు పానకం తప్పనిసరిగా ఉండాలి అదే విధంగా అందుబాటులో ఉన్న పండ్లను నైవేద్యంగా సమర్పించుకోవచ్చు నైవేద్యం సమర్పించిన తరువాత తాంబూలం కూడా సమర్పించి కర్పూర హారతి ఇవ్వాలి ఈ విధంగా పూజను నది సమీపంలో కాని ఇంట్లో కాని పూజా మందిరంలో కాని లేదా తులసి కోట ముందు చేసుకోవాలి ఇక ఇప్పుడు అరటి డొప్పల్లో కాని అరటి పువ్వు డొప్పల్లో కాని లేక కొబ్బరి చిప్పలో కాని ఆవు నేతిలో లేక నువ్వుల నూనెలో నానబెట్టిన ఒత్తుల్ని పెట్టి మూడు కాని ఐదు కాని లేదా ఏడు కాని ఇలా బేసి సంఖ్యలో ఒత్తుల్ని పెట్టి వాటిని యథావిధిగా వెలిగించాలి బ్రాహ్మీ ముహూర్తంలో పాడ్యమి దీపాలు వెలిగించటం చాలా మంచిది కార్తీక మాసమంతా కార్తీక దామోదర పూజ చేయలేక ఒత్తులు వెలిగించలేని వారు ఈ చివరి రోజైనా చక్కగా 31 ఒత్తులు వెలిగించి నీటిలో వదలాలి ఈ విధంగా చేయటం వల్ల నెలంతా పూజ చేసిన పుణ్యం అదే విధంగా దీపారాధన ఫలితం కలుగుతుంది ప్రతిరోజు పూజ చేసుకొని దీపాలు వెలిగించిన వారు అయితే యథావిధిగా 3 కాని 5 కాని ఈ విధంగా బేసి సంఖ్యలో ఒత్తులు వెలిగించాలి పిల్లల చేత కూడా ఒత్తులను వెలిగించి నీటిలో వదిలేలా చేయాలి చివరి రోజు ఈ విధంగా దీపాలు వెలిగించి కార్తీక దామోదర దయా దామోదర మోక్ష దామోదర కృత్తిక మహాలక్ష్మి అనుకుంటూ దీపాలకు పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులతో పూజ చేసి ధూపం చూపించి నైవేద్యంగా కొంచెం చలివిడి వడపప్పు కలిపి ప్రసాదాన్ని అరటి డొప్పల్లో పెట్టాలి తర్వాత కొబ్బరికాయను కొట్టి నైవేద్యంగా సమర్పించిన తర్వాత ఆ అరటి డొప్పలను నీటిలో వదలాలి నీటిలో వదిలాక మూడు సార్లు చేతితో నీటిని తోయాలి అంటే పోలిని స్వర్గానికి పంపిస్తున్నామని నీటిని తోయాలి ఆ తర్వాత పోలిని ఈ విధంగా ప్రార్థించాలి అమ్మా ఆ పసుపు కుంకుమ నువ్వు తీసుకొని మాకు సౌభాగ్యాన్ని ప్రసాదించు అలానే చలివిడి వడపప్పు నువ్వు తీసుకొని మా కడుపు చల్లదనాన్ని ప్రసాదించు తల్లి అని వేడుకోవాలి ఎవరైనా కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తుల దీపాన్ని వెలిగించటం కుదరకపోతే ఈ రోజు అంటే పోలి పాడ్యమి రోజు 365 ఒత్తుల దీపాన్ని వెలిగించవచ్చు ఈ విధంగా దీపాలు వెలిగించాక చక్కగా పూజ చేసిన దగ్గర కూర్చొని పోలి పాడ్యమి కదా తప్పనిసరిగా చెప్పుకోవాలి పోలీస్ వర్గం కథను ఈ వీడియో చివర్లో తెలుసుకుందాం కథను ఈ వీడియోలో చెప్పింది విన్నా కూడా సరిపోతుంది ఈ విధంగా కథ చెప్పుకున్నాక అక్షంతలు తలపై వేసుకోవాలి మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా అక్షంతలు వేయాలి కార్తీక దామోదర పూజ పూర్తి అయ్యాక మంత్రపుష్పం చెప్పి తరువాత ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షంతలు పువ్వులు ప్రసాదంగా స్వీకరించాలి తరువాత అక్షంతలను చేతిలో పట్టుకొని నీటిలో వదులుతూ ఏ తత్ఫలం కృష్ణార్పణమస్తు అంటూ ఆ నీటితో పాటు అక్షంతలను కూడా వదిలివేయాలి కథ విన్నాక తప్పనిసరిగా ప్రతి ముత్తైదువు చేయవలసిన పని ఏంటంటే కనీసం ఇద్దరు ముత్తైదువులకు పసుపు కుంకుమ పండ్లు వక్క దక్షిణ పెట్టి తాంబూలం ఇవ్వాలి మీకు స్తోమత ఉంటే జాకెట్ ముక్కను కూడా అందులో పెట్టవచ్చు అదే విధంగా ఒక సద్బ్రాహ్మణుడికి స్వయంపాకం దానం ఇవ్వాలి కార్తీక దామోదరుని పేరు చెప్పి స్వయంపాకం దానం ఇవ్వాలి ఈ విధంగా పోలి పాడ్యమి పూజను బ్రాహ్మీ ముహూర్తంలో ముగించుకొని నీటిలో దీపాలను వదిలి పోలిని స్వర్గానికి పంపాలి భక్తి శ్రద్ధలతో ఈ పూజ చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఇక విన్నంతనే సకల శుభాలు కలిగే
పోలీస్ వర్గం కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథను చెప్పుకోవటం చేతకాని వారు ఈ కథను విన్నా కూడా అంతే ఫలితం దక్కుతుంది. కార్తీక పురాణంలోని ఈ పోలీస్ వర్గం కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆంధ్రదేశంలో పవిత్ర కృష్ణానదీ తీరంలో బాదరా అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో నివసించే వారందరూ సంపన్నులే. పాడి పంటలు భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉన్నారు. ఆ గ్రామంలో పోతడు అనే పేరుగల చాకలి ఉండేవాడు. అతని భార్య మాలి. ఏమే క్రూర స్వభావం కలది. గయ్యాలి అని అందరూ పిలుస్తారు. వీరికి నలుగురు కుమారులు ఉన్నారు. ఆ దంపతులు నలుగురి కుమారులకి వివాహం చేశారు. మొదటి ముగ్గురు కోడళ్ళు తమ అత్తగారి వలె గయ్యాలి స్వభావం కలవారు. నాలుగవ కోడలు పోలి మాత్రం ఎంతో మంచిది. భర్తను బాగా చూసుకునేది. ఇక పోతడు చిన్న కోడలైన పోలిని తన భార్య మరియు మిగిలిన కోడళ్ళు దూషించటం బాధించటం గమనించి ఏమీ చేయలేక ఊరుకున్నాడు. ఇంటి పనులన్నీ ఆమెతో చేయించటం, ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్తతో పోలిని కొట్టించటం తిట్టించటం చేసి సంతోషపడేవారు. ఈ విధంగా బాధిస్తున్నా కూడా పోలి మాత్రం శాంతంగా ఉండేది. దైవభక్తితో జీవించేది. ఇలా ఉండగా కార్తీక మాసం వచ్చింది. గ్రామంలోని వారందరూ కార్తీక మాస స్నానాలు చేయటానికి కృష్ణానదికి పోతున్నారు. నదిలో స్నానం చేసి తీరమున దీపములను వెలిగిస్తూ పూజలు చేస్తున్నారు. ఊరి జనం మొత్తం పోతుంటే పోలి అత్త ఆమె ముగ్గురు కోడళ్ళు పోలిని ఇంటి వద్ద ఉంచి నదీ స్నానానికి పోయారు. ఇంటి పనిని బాధ్యతను పోలికి అప్పగించారు. నదీ స్నానముకు పోయినప్పుడు భక్తితో చేయకుండా పోలి ఇంటి వద్ద పాలను తాగుతుందేమో, పెరుగు వెన్న తింటుందేమో, లేదా వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటుందేమో అని మనసులో అనుకుంటూ పోలిని తిట్టుకుంటూ భక్తి లేక శరీరము అవయవాలతో నదీ స్నానము దీపారాధన చేస్తున్నారు. ఈ విధంగా కార్తీక మాసం మొత్తం కృష్ణానదీ తీరంలో వారు గడిపారు. ఇక చివరిగా ఉద్వాసనకు మార్గశిరశుద్ధ పాడ్యమి రోజు కృష్ణానదీ తీరానికి చేరారు. ఇక పోలి ఆ రోజు ఏమీ చేయలేక ఇంటి బాధ్యతలను ఇంటి పనులను చేస్తూ ఇంటిలో ఉన్న దైవంతో మనసులో ఇలా అనుకుంది. దీనరక్షక గోవింద జనార్దన, స్వామి దీనబంధు, నేనేమి చేయగలను? అసక్తురాలను. నా అత్త తోడికోడళ్ళు నన్ను విడిచి నదీ తీరముకు పోయి స్నానం దీపారాధన చేస్తున్నారు. వారిలాగా నాకు కూడా పుణ్యమును సంపాదించాలని, భగవంతుణ్ణి పూజించాలని ఉంది. పవిత్ర నదీ స్నానం చేయలేదు. దీపారాధన, దైవారాధన, పురాణ శ్రవణం వినలేదు. నా గతి ఏమవుతుందో అని బాధపడింది. ఇక భగవంతుణ్ణి మనసులో ధ్యానిస్తూ పోలి ఇంటిలో కుండలో ఉన్న నీటితో స్నానం చేసింది. చినిగిన వస్త్రం ధరించిన ఆమె తన చీరకొంగు అంచును చింపి ఒత్తిగా చేసింది. దానిని ఒక పాత్రలో ఉంచి కవ్వముకు అంటిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్రలో ఉంచి దీపాన్ని వెలిగించి, స్వామి పొండరీకాక్ష, గోవింద, నేను అసక్తురాలను, నాపై అనుగ్రహముంచుము అని పోలి ప్రార్థించింది. నిస్వార్థమైన భక్తితో వెలిగించిన దీపపు కాంతి వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువును తాకింది. అది గమనించిన శ్రీ మహావిష్ణువు ద్వారపాలకుడైన సుశీలుణ్ణి పిలిచి, ఓయి ఆ మహాభక్తురాలను వెంటనే సగౌరవంగా బంగారు విమానం వెక్కించి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ఇక సుశీలుడు వెంటనే పోలి ఉన్న చోటకు బంగారు విమానంతో వచ్చి, ఓ సాధ్వి, మంచి నడవడిక గల ఉత్తమురాల, నిన్ను వెంటనే వైకుంఠానికి తీసుకుని రమ్మని శ్రీ మహావిష్ణువు పంపారు. నీవు వెంటనే ఈ విమానం ఎక్కు అని ఆమెను బంగారు విమానం ఎక్కించాడు. ఇక అప్పుడే వ్రతానికి ఉద్వాసన పలికి పోలి అత్త మిగిలిన తోడికోడళ్ళు ఇంటికి వచ్చారు. జరుగుతున్నదంతా వారు చూస్తూ ఆశ్చర్యపోయారు. వైకుంఠానికి మేము కూడా వస్తామని అత్త పోలి పాదాలు పట్టుకుంది. ఇలా ముగ్గురు వరుసగా ఒకరి పాదాలు ఒకరు పట్టుకున్నారు. ఇక బంగారు విమానం నడుపు సుశీలుడు వాళ్లను చూసి పోలిని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకున్నాడు. వాళ్లతో ఇలా అన్నాడు, మీరు పోలిని అనేక విధాలుగా బాధించారు. మీరు దుష్టులు. మీరు మనసు లగ్నం చేయక పోలిని తిడుతూ నదీ స్నానం, దీపారాధన, పూజ, పురాణ శ్రవణం చేశారు. అలా మనసు లగ్నం చెయ్యని పూజ వృధా కాబట్టి మీరు వైకుంఠానికి రావలసిన వారు కాదు. మీకు కుంభీపాక రౌరవాది నరకములే మీకు తగినవి అని చేతిలో ఉన్న కత్తితో అత్త చేతులను నరికాడు. అప్పుడు ముగ్గురు కోడళ్ళు కూడా కింద పడ్డారు. ఇక సుశీలుడు మిక్కిలి ఆనందంతో పోలిని వైకుంఠానికి తీసుకుని పోయాడు కాబట్టి
ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా వారి జన్మ ధన్యం అవుతుంది. స్వర్గలోక సుఖాలు అనుభవిస్తారు. శివకేశవుల అనుగ్రహం పొంది ముక్తి లభిస్తుంది.